భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు స్పీకర్ మధుసూదనాచారి. దీక్షకుంట, కమలాపూర్ గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీక్షకుంటలో 45 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ తర్వాత కమలాపూర్కు వెళ్లారు. మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా గ్రామం నుంచి పసరా వరకు 15 కోట్లతో చేపట్టిన డబుల్ రోడ్ పనులను స్పీకర్ ప్రారంభించారు. భూపాలపల్లి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. దీక్షగుంటలో నిరుపేద వర్గాలకు 45 ఇళ్ల మంజూరుతో ఉండేటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయేటువంటి మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని పసరా నుండి భూపాలపల్లికి వచ్చేటువంటి క్రమంలో 43 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు దాదాపు 15 కిలోమీటర్ల R&B రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 15 కిలోమీటర్లు దాదాపు 15 కోట్ల విలువైనటువంటి రోడ్డు పనులకు మనం శంకుస్థాపన చేసినాం. 2 నెలల్లో ఈ రోడ్డు పనులను పూర్తి చేసుకొని రాబోయే మేడారం జాతర నాటికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కలిగించడంలో భాగంగా ఈ కార్యక్రమాలను మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది.